గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా బరితెగించింది. పొన్నూరులో ఈ నెల 18న కిడ్నాప్ చేసిన రేషన్ బియ్యం వ్యాపారిని హత్య చేశారు. మృతదేహాన్ని పొన్నూరు తరలించారు. హత్య ఘటనలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ధర్నాకి దిగిన మృతుని బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే రోసయ్యకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దోషుల్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసనకి దిగిన వారిలో వైసీపీకి చెందిన ఒక వర్గ నేతలు కూడా పాల్గొన్నారు. రేషన్ మాఫియా బరితెగిస్తున్నా పోలీసులు పట్టించుకోవడలేదన్న విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన రేషన్ మాఫియా ఇక రేషన్ డీలర్ ని కూడా హత్య చేసే నేపథ్యంలో ఒక పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు. విజయ చంద్రిక, గుంటూరు జిల్లా పొన్నూరు చెందిన బర్నబాస్ హత్య కేసు విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం మచిలీపట్నం ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మృతదేహాన్ని పొన్నూరు తరలించారు. పొన్నూరు తరలించిన సమయంలో అంత్యక్రియలకి తీసుకెళ్లకుండా మృతదేహాన్ని పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో పెట్టి కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. హత్యకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి, దీంట్లో ఉన్న సూత్రులు పాత్రదారులు మొత్తాన్ని కూడా వెలికి తీయాలంటూ కూడా రోడ్డు మీద మృతదేహంతో ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు బలవంతంగా అక్కడ ఉన్న వారిని ఆందోళన చేస్తున్న వారిని కూడా అక్కడి నుంచి తరలించి మృతదేహం తీసుకెళ్లారు. అయితే ఈ ఆందోళన చేస్తున్న వారిలో ప్రతిపక్ష పార్టీలతో పాటు వైసీపీలోని ఎమ్మెల్యే వైసీపీలోని ఒక వర్గం కూడా ఆందోళన పాల్గొని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయటం, ఇక్కడ ఎమ్మెల్యే కనుసనంలో ఎమ్మెల్యే కిలారి రోసి కనుసనంలోనే ఇక్కడ అంతా రేషన్ మాఫియా జరుగుతుంది. ఈ హత్యకు ఎమ్మెల్యే కిలారి పాత్రపై కూడా విచారణ చేపట్టాలంటూ కూడా స్వయాన వైసీపీలోని ఒక వర్గమే ఆరోపణలు చేయడం ఇక్కడ తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు ఇంతకు ముందే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాల్ నరేంద్ర కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి ఎమ్మెల్యే కిలారి రోసయ్య పాత్రపై కూడా విచారణ చేపట్టాలి, బర్నబాస్ ఫోన్ కాల్ రికార్డ్స్ మొత్తం కూడా వెలికి తీసి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనేది కూడా తీసి మా రేషన్ మాఫియాలో ఎంతమంది పాత్ర ఉన్నది కూడా వెలుగులోకి వస్తుందని కూడా చెప్తున్నారు. రేషన్ మాఫియాలో డబ్బులు పంచుకునే విషయంలో వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోదరుడిపై కూడా ఈ హత్య కేసులో ఆరోపణలు వెలువస్తున్నాయి. పొన్నూరులో 18వ తారీఖున పొన్నూరులో ఒక వాహనంలో ఢీ కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన బర్నబాస్ ని 23వ తారీఖు వరకు కూడా పట్టించుకోకపోవడంతో కూడా కుటుంబ సభ్యులు దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం మండలంలోనే గుండేడు కాలువలో మృతదేహం లభించింది. అయితే అతన్ని 18వ తారీఖు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రోజే చంపేసి ఆ కాలువలో పడేసి ఉంటారని కూడా అక్కడ ఉన్న స్థానికులు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం మృతదేహంతో ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు దళిత సంఘాలను పోలీసులు బలవంతంగా నెట్టివేసి రాత్రికి రాత్రే బర్నబాస్కు అంత్యక్రియలు అయితే పోలీసులు దగ్గరుండి పూర్తి చేశారు. ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి తాము పూర్తి స్థాయిలో విచారణ కనుక తాను సహకరించకపోతే మరొకసారి రోడ్డెక్కి ఆందోళనలో దిగుతామంటూ కూడా కుటుంబ సభ్యులు దళిత సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఎత్తేశారు. మరి పోలీసులు నిన్న ఇచ్చిన హామీని ఈ రోజు ఏ మేరకు అమలు పరుచుకుంటారో లేదో కూడా వేచి చూస్తాము. ఒకవేళ పట్టించుకొని పక్షంలో మరొకసారి రోడ్డెక్కి ఆందోళనలు చేపడతామంటూ కూడా కుటుంబ సభ్యులు దళిత సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అయితే హెచ్చరిస్తున్నాయి. విజయసుందరి గారు, థ్యాంక్ యూ. సంశివరావు. Yeah.
ఎన్నికలు